ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఒకటి వస్తుంది అన్నట్టు పబ్లిక్ ఎగ్జామ్లో. మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. దీనిలో వచ్చేసరికి మొత్తంగా రెండు డెఫినేషన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వచ్చేసరికి ఏమన్నా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమన్నా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పేసి అంటారు. సరే ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఈ టాపిక్ ఎందుకు యూజ్ అవుతుందో అనేది మనకి ఇంట్రడక్షన్లో అనేది మనకి ఇచ్చున్నారనమాట. ఇక్కడ మనకి చూసినట్టయితే ఏదైతే ఉందో, యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ సోషల్ స్టడీస్ దట్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఇట్స్ హైట్ ఈస్ 8848 మీటర్స్. అంటే ఏదైతే ఉందో మనకి హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ ఏదైతే ఉందో మౌంట్ ఎవరెస్ట్, అది ఆల్రెడీ తెలిసిందే, దాని యొక్క హైట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే నెక్స్ట్, కుంతలా వాటర్ ఫాల్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇస్ ద హైయెస్ట్ న్యాచురల్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్స్ హైట్ ఈస్ 147 ఫీట్. అంటే ఏదైతే ఉందో మనకి తెలంగాణలో ఉన్నటువంటి హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఇది 147 ఫీట్ ఉంటుంది కొంతలా అని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలిసిందే. సరే అమ్మా, ఇక్కడ ఏదైతే ఉందో, హౌవర్ దీస్ హైట్స్ వర్ మెజర్డ్, కెన్ యూ మెజర్ ద హైట్ ఆఫ్ యువర్ స్కూల్ బిల్డింగ్ అండ్ ద టాలెస్ట్ ట్రీ ఇన్ అరౌండ్ ద యువర్ స్కూల్? అంటే ఏం చెప్తున్నారు, ఈ విధంగా మనకి హైట్స్ అనేవి చెప్తున్నారు కదా, ఏదైతే ఉందో మనకి హైట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీ స్కూల్ బిల్డింగ్ యొక్క హైట్ కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ట్రీ యొక్క హైట్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారమ్మా. సరే ఇది ఒకవేళ స్కూల్ బిల్డింగ్ అని చెప్పేసి అనుకున్నట్టయితే, సరే చూడండి నెక్స్ట్ చూడండి ఏదైతే ఉందో, మనకు కొంత ఏదైతే ఉందో మనకి తెలియాలి అంటే మనకి ఇది కొంత మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. లెట్ అస్ అండర్స్టాండ్ త్రూ సమ్ ఎగ్జాంపుల్స్. విజయ వాంట్స్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ఏ పామ్ ట్రీ, షీ ట్రైస్ టు లొకేట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ట్రీ, షీ ఆల్సో ఇమాజిన్ ఏ లైన్ జాయినింగ్ ద టాప్ మోస్ట్ పాయింట్ అండ్ హర్ ఐ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతుంది ఏదైతే ఉందో, ఈ విధంగా పామ్ ట్రీ ఉందమ్మా, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఉండేది మనకి పామ్ ట్రీ అన్నట్టు. ఈ పామ్ ట్రీ యొక్క హైట్ ఏదైతే ఉందో తను ఏదైతే ఉందో తను కనుక్కోవడం కోసం ఏం చేస్తుంది, విజయ అనే అమ్మాయి ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఆఫ్ ద ట్రీ, ఈ ట్రీ యొక్క టాప్ ని మనకి ఏదైతే ఉందో తన యొక్క కంటితో ఈ విధంగా చూసింది అన్నట్టు. ఇదిగో అమ్మా, షీ ఆల్సో ఇమాజిన్ ద లైన్ జాయినింగ్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్ అండ్ హర్ ఐ. అంటే ఏదైతే ఉందో తన యొక్క కంటి నుంచి ఏదైతే ఉందో టాప్ మోస్ట్ ఆఫ్ ద ట్రీని మనకి ఏదైతే ఉంది ఈ విధంగా మనకి చూసింది అన్నట్టు. దిస్ లైన్ ఈజ్ కాల్ ద లైన్ ఆఫ్ సైట్. ఏదైతే ఉందో ఈ విధంగా మనకి కంటితో చూసినటువంటి ఏదైతే లైన్ వస్తుంది కదమ్మా, దీన్ని మనం ఏమేమి చెప్పారు, లైన్ ఆఫ్ సైట్ అన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి, షీ ఆల్సో ఇమాజిన్ ఏ హారిజాంటల్ లైన్ ప్యారలల్ టు ద ఎర్త్. అదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ కంటి దగ్గర నుంచి ఏదైతే ఉందో ఇక్కడ ఇది హారిజాంటల్ లైన్ అనుకుంటే దీనికి ప్యారలల్ గా ఈ విధంగా ఒక లైన్ ని చూస్తుంది అన్నట్టు. షీ ఆల్సో ఇమాజిన్ ఏ హారిజాంటల్ లైన్ ప్యారలల్ టు ద ఎర్త్ ఫ్రమ్ హర్ ఐ టు ద ట్రీ. అంటే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడింది, ఇక్కడ కంటి నుంచి పైకి చూస్తుంది, ఇక్కడ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఒక హారిజాంటల్ లైన్ కూడా వచ్చింది. హియర్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ అండ్ ద ట్రీ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇక్కడ నుంచి ఏదైతే ఉంది ఇదంతా లైన్ ఆఫ్ సైట్, ఇదేమన్నా హారిజాంటల్ లైన్, ఇదేమన్నా ట్రీ యొక్క హైట్, ఈ మూడింటిని కలిపితే మనకి ఏం ఫామ్ అయింది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ వచ్చేసరికి మనకి 90 డిగ్రీస్ ఉంటుంది అన్నట్టు. టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, షీ నీడ్స్ టు ఫైండ్ ఏ సైడ్ అండ్ ఎన్ యాంగిల్ ఆఫ్ దస్ యాంగిల్. అంటే ఏదైతే ఉంది ఇక్కడ ఉన్నటువంటి రెండు యాంగిల్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మూడు సైడ్స్ లేదన్నా ఒక సైడ్ ఉంటుంది. ఇలా కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే తను ఏదైతే ఉందో ఆ ట్రీ యొక్క హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే ఇక్కడ చూడమ్మా, ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ తీటా అని చెప్పేసి మెన్షన్ చేశాడు కదా, దీన్ని ఏమని చెప్తున్నారు అంటే అమ్మా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నారు అన్నట్టు. ఏమంటున్నారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఏదైతే ఉందో ద లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ అయితే, ఇదిగో మా లైన్ ఆఫ్ సైట్ అంటే ఇదే కదా లైన్ అనేది, ఈ హారిజాంటల్ లైన్కి ఎక్కడ వచ్చింది, పైన వస్తుంది. అలా వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ద లైన్ ఆఫ్ సైట్ కి హారిజాంటల్ లైన్కి, అంటే ఈ లైన్ ఆఫ్ సైట్ కి హారిజాంటల్ లైన్ కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ని మనం ఏం చెప్తాము, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్.
అంటే ఎలివేషన్ అంటే పైకి చూడటము అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే మా నెక్స్ట్ చూడమ్మా ఏదైతే ఉందో, సపోజ్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ స్కూల్ బిల్డింగ్ అండ్ యూ వాంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బోర్వెల్ ఫ్రమ్ ది బిల్డింగ్ ఆన్ విచ్ యు ఆర్ స్టాండింగ్. అంటే ఏం జరుగుతుందంటే మా ఇక్కడ ఏదైతే ఉంది ఒక స్కూల్ బిల్డింగ్ అనుకుందాం, పైన టాప్ ఆఫ్ ద బిల్డింగ్ దగ్గర ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అనే అతను ఉన్నారన్నట్టు. అయితే ఏదైతే ఉందో ఆ స్కూల్ కి కొంత దూరంలో ఏదైతే ఉందో ఒక బోర్వెల్ ఉందన్నట్టు. ఉన్నట్టయితే ఆ బోర్వెల్ అనేది ఆ స్కూల్ కి ఎంత దూరంలో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏదైతే ఉందో పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నుంచి ఆ బోర్వెల్ ని చూసేటువంటి లైన్ ని మనం లైన్ ఆఫ్ సైట్ అన్నాం. అలాగే ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో మనకి ఐకి కరెక్ట్ గా ఏదైతే ఉందో ప్యారలల్ లైన్ కి ఉండేదాన్ని మనం హారిజాంటల్ లైన్ అంటాం. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఆల్రెడీ మనకి ఇందాక డెఫినేషన్ ఏనమ్మా, ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. మా ఇందాక మాట్లాడుకున్నది ఇది. కాకపోతే ఏంటి, ఇందాక లైన్ ఆఫ్ సైట్ అనేది అబౌవ్ ద హారిజాంటల్ లైన్ ఉంటుంది, ఇక్కడైతే లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్ కి కింద ఉంటుంది అన్నట్టు. చూడండి మా ఇందాక చూడండి, ఇందాక ఎక్కడ ఉంది నువ్వు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇది లైన్ ఆఫ్ సైట్ అనేది ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కి పైన ఉంటుంది అన్నట్టు. అది ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ కి బిలో, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్ దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే మరి చూడండి జాగ్రత్తగా, మనకి టూ డెఫినేషన్స్ అన్నట్టు ఇవి ఏదైనా వన్ మార్క్ క్వశ్చన్స్ కి వాటికి కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. వాట్ ఈస్ డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనొచ్చు, డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనొచ్చు. ఈ రెండింటికి కూడా ఒకటే డెఫినేషన్ అమ్మా, ఏంటది, ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ఆల్సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ దానికి ఏమైనా కండిషన్ ఏంటి, ఫస్ట్ దానికి ఏమైనా ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్ దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏమొస్తుంది, ఇట్ ఈస్ ద ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్, ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ కి కింద ఉంటుంది అనమాట. అలా ఉన్నట్టయితే దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే మా ఈ టూ డెఫినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు, మనకి అది ముందుగా ఐడియా ఉండాలి. ఓకే మా ఈ రెండు అర్థమైనవి అనుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి ఈ రెండింటిని బట్టేసి మనకి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేస్తాం. ఓకే మా చూడండి చూడ కెమెరాకి వెళ్తాం. ఓకే సరే సరే ఓకే అటు చూడండి. ఓకేనా చెప్తా చెప్పు రాదా, నేను చెప్తా చెప్తా సరే. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా, ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే.